ధర్మవరం చేనేత వ్యాపారస్తులపై జరిగిన దాడిని ఖండిస్తూ నెల్లూరు గాంధీబొమ్మ వద్ద చేనేత ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చేనేత ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ చేనేత వ్యాపారస్తులపై దాడి చేసిన అవినాష్ గుప్తా షాపింగ్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఈ విధంగా దాడి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే నిరవధిక సమ్మె నిర్వహిస్తామని చేనేత ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేనేత ఐక్యవేదిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గత 20 రోజుల క్రితం విజయవాడలో ఒక వస్త్ర వ్యాపారి అవినాష్ గుప్తా అనేటువంటి వస్త్ర వ్యాపారి ధర్మవరంలో కర్నూలు జిల్లా ధర్మవరంలో చేనేత వ్యాపారులకు ఉన్నటువంటి బాకీ వసూలు చేసుకుని వెళ్ళి అడిగినప్పుడు ఈ ధర్మవరంలో ఉన్నటువంటి తొగట కమ్యూనిటీకి సంబంధించినటువంటి మిత్రులు, పద్మశాల సంఘానికి సంబంధించినటువంటి మిత్రులు ఇద్దరిని కూడా ఒక రూమ్లో వేసి వ్యవస్థలు చేసి బట్టలు ఊడదీసి రూమ్లో బంధించి కర్రలు తీసుకొని దుడ్డు కర్రలు తీసుకొని బాధి కొట్టి హింసించడం సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కొట్టి హింసించి వ్యవస్థలు చేసి బట్టలు ఊడదీసి కొట్టి హింసించే కార్యక్రమాన్ని అదే వస్త్ర వ్యాపారి అవినాష్ గుప్తా వీడియో తీసి యూట్యూబ్ ద్వారా దేశమంతా కూడా వైరల్ అయ్యేటట్టుగా ప్రకటించి, చూడు నా గొప్పతనం, నేను ఎవరికైనా బాకీలు ఇవ్వాల్సి వస్తే అప్పులు ఎవరికి నేను అప్పులు ఇవ్వాల్సి వచ్చినా బాకీ దడ్డుకోవాల్సిన వాడు నా వద్దకి వస్తే ఇదే పరిష్కారం చేస్తావు, ఈ విధంగా నేను నా జోలికి వచ్చానంటే చంపేస్తానని చెప్పి వార్నింగ్ ఇస్తూ మొత్తం భారతదేశం అంతా కూడా ఆ వీడియోని ఆయన ఏదో చాలా గొప్పగా చేసినట్టు బట్టలు ఓడదీసి తన్నించుకునే వాడు పోయినాడు, తన్నిన వాడు ఈ వీడియోని వైరల్ చేయడం అనేది జరిగింది. నిజంగా ఎక్కడా లేనటువంటి చరిత్ర, కొట్టడం తప్పు, వ్యవస్థలు చేయడం తప్పు, అన్ని అత్యాచారం చేయడం తప్పు, ఇంత బాకీ ఎగ్గొట్టడం తప్పు, అన్ని తప్పులు చేసిన వ్యక్తే బాకీలు అడగడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని హింసించి వ్యవస్థలు చేసి నానా చూడు నా గొప్పతనం, చూడు నా రౌడిజం అని దేశానికి ప్రగల్భాలు పలుకు పాటించారంటే పోలీసులు నిన్నటి వరకు అరెస్ట్ కూడా చేయి, నిన్నటి దాకా అరెస్ట్ చేయకుండా 20 రోజులుగా ఎందుకు పోలీసులు నిదానించి చూస్తా ఉన్నారో నాకు మాకు అర్థం కావడం లేదు. ఇక దేశమంతా వైరల్ అయిన తర్వాత ఇది పెద్దదైపోద్ది భరించలేమనేటటువంటి అభిప్రాయంతో నిన్న మాత్రం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయడం అంటే దేశమంతా కూడా వైరల్ అయిన తర్వాత చేనేత వర్గాల్లో ఐక్యత వచ్చి మొత్తం స్పందించి చలో హైదరాబాద్ ప్రోగ్రాం పెడుతూ నిన్న మొన్న మీటింగ్లో విజయవాడలో జరిగిన మీటింగ్లో మొత్తం 26 జిల్లాల నుంచి కూడా చలో హైదరాబాద్ విజయవాడ మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళ ఆస్తుల మీద, ఆ కొట్టిన వాళ్ళ మీద, వాళ్ళ షాపుల మీద కూడా మనం ప్రతీకారం తీర్చుకోవాలనేటటువంటి నిర్ణయానికి చేనేత వర్గాల వాళ్ళు రావడం జరిగింది. ఇది తెలిసి వాడిని కాపాడడానికి అరెస్ట్ అనేటటువంటి పదం స్టేషన్లో పెట్టి వాడిని కాపాడుతున్నారు పోలీసులు. ఇది అంత ఇంత దుశ్చర్య కాదు, దీన్ని ప్రతిఘటించడం మా ధర్మం. ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమానికి నిరసనగా మేము ఈ ధర్నా చేయడం, ఈ నిరసన తెలియజేయడం, వార్నింగ్ ఇవ్వడం చెప్తాం. అవినాష్ గుప్తా పైకి పెంచు, ఆయన చాలా గొప్పతనం చేసినట్టు విజయవాడలో వాళ్ళ కులస్తులతో వాళ్ళ వర్గీయులతో ఒక సమావేశం జరిపి ఆ సమావేశంలో నా జోలికి వస్తే ఎవడైతే ప్రగల్భాలు పలికే విధంగా ప్రెస్ ముందు మాట్లాడాడు అంటే ఎంత గుండెలు తీసిన బంటో అర్థమవుతున్నది. దీనికి నిరసన తెలియడానికి నిరసన తెలియజేయడమే కాదు, బుద్ధి చెప్పడానికి చేనేత వర్గాల వాళ్ళు, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ఏకమై దీనికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని మనం చేస్తున్నాం. ఎవడైనా సరే ఇక మీదట చేనేత వర్గాల జోలికి కానీ బలహీన వర్గాల జోలికి కానీ వస్తే కబడతారు అని వారికి ఇస్తున్నాం. ఆటోమేటిక్గా మిమ్మల్ని మేము దానికి ప్రతిఘటించడమే కాదు, మీ అంతు చూడడానికి మీకంటే ఎక్కువగా మేము స్పందించి మీ చర్మం అలవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ బీసీలు కానీ బలహీన వర్గాలు కానీ చేనేత వర్గాలు కానీ సిద్ధమై ఉన్నాయని జాగ్రత్త కబడతారు. సో డీజీపీ గారికి కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ మేము తెలియజేస్తున్నాం, నేరం చేసిన వాడిని ఉపేక్షించడం కూడా నేరమే, కాబట్టి మీరందరూ కూడా నేరస్తులు కదా మేము భావిస్తున్నాం, మిమ్మల్ని నేరస్తులు కదా భావించకూడదు అనుకుంటే నిజంగా మీరు స్పందన ఉంటే వెంటనే తగిన చర్య తీసుకొని ఈ అట్రాసిటీ చేసిన వాడిని ఉరితీయ నడి బజార్లో ఉరితీయాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటాం.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.